హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఒక మళ్ళీ ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. లేడీస్కి సంబంధించిన వీడియో అనమాట. పీసీ బాడీ గురించి అయితే నేను ఈరోజు చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. అంటే కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే ఈ విషయాలు తెలియకపోతే కనుక చూడండి. ఓకేనా? అదేంటో నేను 5 ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను పీసీ బాడీ గురించి. అసలు పీసీఓడీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే, పీసీఓడీ ఫుల్ ఫామ్ అయితే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని అంటారు పీసీఓడీని. అసలు పీసీఓడీ అంటే చాలామందికి విలేజ్ సైడ్ వాళ్ళకైతే తెలియదు అనమాట. దాన్ని ఎలా గుర్తించాలి, కొన్ని అయితే చెప్తాను నేను, 5 సింప్టమ్స్ అయితే చెప్తాను. అలాగే దాన్ని ఎలా గుర్తించాలి, లక్షణాలు ఏంటి, దాంట్లో లక్షణాలు ఏంటి, ఆ పీసీఓడీ అనేది అసలు ఏ వయసులో వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా నేను చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అయితే ఒక 5 విషయాల ద్వారా అయితే పీసీఓడీని అయితే మనము క్యూర్ చేసుకోవచ్చు అనమాట. పీసీఓడీ అసలు ఎందుకు వస్తుందంటే మెయిన్ ప్రాబ్లం అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల అయితే పీసీఓడీ అనేది అయితే వస్తుంది అనమాట. ఇది రాకుండా అయితే మనము ఎవరమో ఆపలేము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి, ఫుడ్ని బట్టి, అలాగే ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అయితే చాలామంది అంటే 100లో 90% అయితే 90 పీపుల్స్కి అయితే ఇది పీసీఓడీ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఏజ్ అనేది లేదు దానికి. ఇప్పుడు 16 ఇయర్స్ నుంచి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేబీ 14-15కి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మోనోపాజ్ వచ్చే ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ పీసీఓడీ ప్రాబ్లం అనేది 90% పీపుల్స్కి అయితే వస్తుంది అనమాట. మోనోపాజ్ ఏంటి అని అంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోతుంది కదా, దాన్ని మోనోపాజ్ అని అంటారు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఆ ఏజ్ వరకు ఉన్న ఏజ్ అనేది కాకుండా ఈ పీసీఓడీ అనేది ఎవరికైనా వస్తుంది అనమాట. అసలు పీసీఓడీ అంటే ఏంటి అని అంటే చెప్పాను కదా, దాన్ని ఫుల్ ఫామ్ అయితే చెప్పాను కదా. మెయిన్ ఇది రావడానికి కారణాలు ఏంటంటే మెన్సెస్ సరిగా రాకపోవడం అనమాట. మెన్సెస్ సరిగా అంటే 2-3 మంత్స్కి అలా రావడము, అంటే నెల అంటే 23-28 డేస్కి రాకపోవడమే దీనికి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్ ఇప్పుడు ఏంటంటే అప్పట్లో అయితే మ్యారేజ్ అయిన తర్వాత చాలామందికి స్టార్ట్ అవుతుంది పీసీఓడీ అనేది వస్తుంది. కానీ ఇప్పట్లో ఏంటంటే మ్యారేజ్ అవ్వని అమ్మాయిలు కూడా అంటే 17-18 ఏజెస్లో కూడా ఈ పీసీఓడీ అనేది వచ్చేస్తుంది. ఆ పీసీఓడీ అనేది చాలామందికి కూడా తెలియదు. అంటే ఇప్పుడు కొంతమందికి అయితే ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళడం వల్ల చెప్తున్నారు డాక్టర్స్ కూడా. అది ముందుగానే మనము గమనించుకోవాలి ఏంటనంటే మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోతే కనుక కంపల్సరీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి, డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. అప్పుడు మనకి వాళ్ళు చెప్తారనమాట దేనివల్ల రావట్లేదు ఇలాగా 2-3 మంత్స్కి ఎందుకు వస్తుంది అనేసి అని వాళ్ళు స్కాన్ చేసి అయితే చూస్తారు. అప్పుడైతే తెలుస్తుంది మనకి పీసీఓడీ పీసీఓఎస్ ఉంది అనేసి అని ఉంది అని అప్పుడు తెలుస్తుంది అనమాట. ఒకవేళ వెళ్ళకపోతే ఏంటంటే అది ఇంకా ఎక్కువైపోయి అంటే కనుక ఏమవుతుంది అని అంటే సిస్ట్లు అనేవి వచ్చేస్తాయి గర్భసంచిలోకి. అప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకనే ముందుగానే గమనించుకుంటే ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి రావు ముందుగా గమనించుకుంటే, పెళ్ళికి ముందు గమనించుకుంటే అనమాట. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇవి వస్తాయి ఏంటంటే మనము ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటే కనుక ఈ పీసీఓడీ అనేది మనము క్యూర్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అని అంటే వచ్చిన తర్వాత ఎక్కువ ఒబెసిటీ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అంటే ఊబకాయంగా ఒళ్ళు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఏంటంటే బాడీ అనేది వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అయిపోతామన్నమాట. మెయిన్ ఇలాగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలాగే వెయిట్ గెయిన్ అయిపోవడము, ఇలాంటివి హెయిర్ లాస్ అవ్వడము, అలాగే పింపుల్స్ ఎక్కువ రావడము, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటనంటే ముందుగానే మనము గమనించుకోవాలి. గమనించుకొని ఏంటంటే మనము డాక్టర్ని కన్సల్ట్ అవుతే కనుక వాళ్ళు మనకి సొల్యూషన్ అయితే చెప్తారు. అలాగే పీసీఓడీ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇంకొక విషయం ఏంటనంటే ఎక్కువ హెయిర్ లాస్ ఉంటుంది చాలా. ఇది ఎలా క్యూర్ చేసుకోవాలో నేను 2-3 టిప్స్ అయితే చెప్తాను. అది ఏంటనంటే మనము ఎలాగో మనము డాక్టర్ని కన్సల్ట్ అవుతాం కాబట్టి మనకి మెడిసిన్స్ అయితే మనం ఫాలో అవుతూ ఉంటాము. ఆ మెడిసిన్సే కాకుండా ఇంకా ఇంకొక విషయం ఏంటనంటే మనము కంపల్సరీ అయితే ఎక్సర్సైజ్ అయితే మనము రెగ్యులర్గా చేసుకోవాలి. వాకింగ్ లాంటివి, అలాగే ఇంట్లో యోగా, చిన్న చిన్న ఆసనాలు చేయడము ఇలాంటివి అయితే చేస్తూ ఉండాలన్నమాట.
అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ వచ్చేసి డైట్ అన్నమాట. మన ఫుడ్ని బట్టి కూడా ఇది ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ ఫ్యాటీగా ఉన్న ఫుడ్స్ అయితే అస్సలు తీసుకోకూడదు. అలాగే పిజ్జాలు, బర్గర్లు ఇట్లాంటివి కూడా అస్సలు తీసుకోకూడదు. అవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేసేయాలి. అలాగే హోటల్ ఫుడ్ కూడా అస్సలు తీసుకోకూడదు అన్నమాట. పీసీఓడి ఉంది అని మనకి ఒకసారి తెలిసిన తర్వాత మనము మన ఫుడ్ని అంటే మనం ఎంత తింటున్నాము అని అంటే దాన్ని ఎంత చేసుకోవాలన్నమాట. అట్లా మనము తగ్గించుకుంటూ ఉంటే కనుక నైట్ అయితే ఫుడ్ అంటే రైస్ 2 times రైస్ తీసుకోకుండా పుల్కా, చపాతి ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా, ఎక్కువ ఓట్స్ అనేవి తీసుకోవడం వల్ల కూడా మనము ఈ డైట్లో యూజ్ చేస్తే కనుక మనం పీసీఓడి అనేదాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ డాక్టర్ని అయితే మీరు కలిస్తే కనుక స్టార్టింగ్లోనే అంటే ఎక్కువ ముదిరిపోయేదాకా తీసుకెళ్లకుండా మనం స్టార్టింగ్లోనే దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అనేసి అని అయితే దీంట్లో చెప్పుకోవచ్చు అనమాట. ఇది అయితే నేను పీసీఓడి గురించి అయితే చెప్పాలనుకున్న విషయం అయితే ఇదే అనమాట. పీసీఓడి అంటే ఈ లక్షణాలను బట్టి ఏంటంటే పీసీఓడి ఉందని గమనిస్తే కనుక ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే కనుక మీరు ముందుగానే కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ సిస్ట్లు వచ్చి ఇంకా ఎక్కువ ప్రాబ్లం వచ్చి ఒబెసిటీ ఎక్కువగా వచ్చేసి ఎక్కువ లావ్ అయిపోయి వెయిట్ ఎక్కువైపోయి ఇంకా ఇబ్బంది పడకుండా ముందుగానే ఈ లక్షణాలు అన్నీ ఉంటే కనుక తగ్గించుకోవచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది, కొంచెమైనా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను, అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.